ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆగర్భశత్రు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళిద్దరని చెప్పాలి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది ఆ తర్వాత ఆ టైంలో రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళిద్దరూ ఎల్ ఎటువంటి ఇబ్బందులు పెట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారు అంటే ఆ తర్వాత ఆయన జైల్లోకి వెళ్ళినా ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న ఆయన కానివ్వకుండా చేయడం వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఆయనకి ఇంకా విసుగు చెంది పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా ఆయన పార్టీ పెట్టుకోవడం కాస్తంత గ్యాప్ వచ్చినా మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అవ్వడం అంటే ఆ పాత కక్ష అనేది అలాగే ఉంటుంది ఖచ్చితంగా ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వంక కన్నెత్తి కూడా చూడలేదు కాంగ్రెస్ నేతలను కలిసి అవసరం రాలేదు ఆ ప్రయత్నం కూడా ఈయన చేయలేదు భవిష్యత్తులో వస్తుందని కూడా ఆయన అనుకోవట్లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం కాంగ్రెస్కి వచ్చిందా రాహుల్ గాంధీకి వచ్చిందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది కారణం ఏంటంటే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా ఆయన పాదయాత్ర వెళుతుంది వాస్తవానికి ముందు షెడ్యూల్ అయితే అది లేదంట ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయన పాదయాత్ర ఉండేలాగా మళ్ళీ ప్రణాళిక రూపొందించారు ఎందుకంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వస్తే రావాలి అన్న ఒకవేళ వచ్చినా రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి కావాలి ఇక్కడ ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసులు అధికారులు అనుమతి లేకుండా కుదురుతుందా రావడం జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ పాదయాత్ర ఇటు నుంచి వెళ్ళడానికి వీలు లేదు అంటే ఇంక చేసేది ఏమి ఉండదు ఖచ్చితంగా కానీ ఓకే అవన్నీ పక్కన పెట్టి నైతికంగా అనుమతిస్తే అది వేరే విషయం కానీ ఒకవేళ ఆయన అడుగు పెడితే ఎవరి మీద మాట్లాడాలి ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆయన విమర్శలు చేయాలి ఆరోపణలు చేయాలి ఒక ప్రత్యేక హోదా గురించి ఇంకో దాని గురించి ఇంకో దాని గురించి మేము హోదా ఇచ్చాము అప్పుడు విభజన బిల్లో పెట్టాము భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అని చెప్పడవో మీ ముఖ్యమంత్రి తేలేకపోయారు హోదా వాళ్ళతో మాట్లాడని చెప్పడవో మీ వస్తే హోదా ఇస్తామని చెప్పడో ఏదో చేయాలి ఇటువంటి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏం చేస్తారు అయితే అలాంటి వ్యాఖ్యలు చేయడానికి అసలు ముందు ఆయన పాదయాత్ర ఏపీలో అడుగు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతిస్తా లేదా అనేది ఇక్కడ కీలకం ఒకవేళ రాహుల్ పాదయాత్రకి అనుమతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకుండా వెళ్తే అలాగని ఇప్పుడు పెద్దగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏమి పుంజుకునే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో విభజన తర్వాతే పూర్తిగా చతికిలు పడిపోయింది కనీసం వాళ్ళకి డిపాజిట్లు వస్తాయని నమ్మకం కూడా లేదు రాహుల్ గాంధీ వచ్చినంత మాత్రాన ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా లేచి కూర్చుంటుందా కాంగ్రెస్ పార్టీ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా నాయకులు ఎక్కడ ఉన్నారంటే అందరూ వైసీపీలోనే ఉన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారా ఆ పరిస్థితి అయితే ఉండదు కదా కానీ అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒత్కంట ఏదో అంటారు కదా మొత్తానికి ఒకప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ జగన్ రాజకీయ భౌత్యాన్ని డిసైడ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన అనుమతి కోసం ఎదురు చూడడం ఒకవేళ ఆయన అనుమతించకపోతే ఏపీలో అడుగు పెట్టడం కూడా సాధ్యం కాదు నిజంగా ఏదో అంటారు కదా వాళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి అనేది ఇదేనేమో